నమ్రత గారు వాళ్ళకి మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ చాలా ఉంది. అండ్ నమ్రత గారు జిఎంబి బ్యానర్లో మహేష్ సార్ ఒట్టి యాక్టింగే కాకుండా ఇంకేదైనా చేద్దామని ఆలోచిస్తున్నారు, ఏదైనా ఐడియాస్ ఉన్నాయా అంటే అన్నాగ్ ఇమీడియట్గా నాకు ఫోన్ చేసి, శేష్ నీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి అని అడిగాడు. సో ఇలా మేజర్ సందీప్ పునికృష్ణన్ గారి స్టోరీ ఉంది అంటే ఇమీడియట్గా కల్పించి నమ్రత గారిని కల్పించారు. నేను ఆ తర్వాత మహేష్ సార్ని కలిశాను. సార్ ఇలా అనుకుంటున్నాం, ఆయన లైఫ్ స్టోరీ చేయాలనుకుంటున్నాం అంటే ఇమీడియట్గా ఎస్ చెప్పారు. అండ్ ఆ ఎస్ చెప్పడానికి ముందు నేను స్టోరీ చెప్పలా, ఐ థింక్ సార్కి శశి తీసిన గూఢచారి నచ్చింది, నా ప్యాషన్ నచ్చింది, బేసిక్గా నమ్మారు. స్ట్రెయిట్ తమిళ ఫిల్మ్ చేయాలని తప్పనండి, చేస్తే రీచ్ అవుట్ అయ్యామండి. ఆల్రెడీ మేమైతే మా సైడ్ నుంచి అడిగినాం సార్ పొలిటికల్ టూర్లో. లేదండి, జెన్యున్గా ఐ అడ్మైర్ హిమ్, అండ్ అకీరా కూడా నాకు చాలా మంచి ఫ్రెండ్. సో యాక్చువల్లీ ఆయనతో లాస్ట్ 10 ఇయర్స్లో ఓన్లీ 2-3 టైమ్సే మాట్లాడడం జరిగింది. బట్ డెఫినెట్గా సార్కి చూపించాలని ఉద్దేశం. दोनों हाँ हाँ संजय मंजरेकर क्रिकेटर.